విశాఖ సాగర తీరంలో మిలాన్ పేరిట నిర్వహించిన వైమానిక విన్యాసాలు ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అభ్రపరిచిందే. భారత వైమానిక దళం శక్తి సామర్థ్యాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెద్దార్కర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ అతిథులుగా విచ్చేశారు. మిత్ర దేశాలతో అంతర్జాతీయ అవగాహన, విశ్వజనీన స్నేహ భావన పెంపొందించేలా సాగిన కవాతు ఆద్యంతం ఆకట్టుకుంది. వైమానిక దళంలో ఉన్న సీకింగ్ హెలికాప్టర్లు, సీహాక్లు, చేతక్లు, డార్మియర్లు, జెట్ ఫైటర్లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలు, భూమిపై సముద్రంపై పనిచేయగల UH-3H హెలికాప్టర్లు, MiG-29K విమానాలు వాటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఫ్లైఫాస్ట్ పేరుతో 60 యుద్ధ విమానాలు వరుస క్రమంలో చేసిన విన్యాసాలు అభ్రపరిచాయి. మెరైన్ కమాండోల సాహస ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, మలేషియా, వియత్నాం, రష్యా, ఫ్రాన్స్, ఇరాన్, మారిషస్ దేశాల నేవీ దళాలు, సీక్ కాడెట్లు, ఏపీ పోలీస్, ఎన్సీసీ కోరుకొండ సైనిక్ స్కూల్, నేవీ చిల్డ్రన్ స్కూల్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందాలు కవాతు నిర్వహించాయి. నేవీ బృందాల సంగీతం, నేవీ స్కూల్ విద్యార్థులు వివిధ రంగులతో ప్రదర్శించిన నృత్య రూపకం కరతాళధ్వనులను అందుకుందే. కార్యక్రమం చివరిలో నేవీ లేజర్ షోను కనువిందు చేయగా తీరానికి దగ్గరలో ఉన్న యుద్ధ విమాన వాహక నౌకలు విక్రాంత్, విక్రమాదిత్యలను విద్యుత్ దీపపు కాంతులతో అందంగా అలంకరించారు. मंच के सामने से गुजरता हुआ कल एनसीसी कैडेट्स का है. इन फ्रंट ऑफ द डायरेक्टर इज इंजीनियर ईओ नरसन ने प्ले ऑफ टू शो मेड इन म्यूजिशियन फर्स्ट क्लास एंड एंटोनी लाव. भारतीय थल सेना जिसका मोटो है सेवा परमो धर्म, अर्थात सेवा ही परम धर्म है. इस दल की अगुवाई कर रहे हैं कैप्टन जितेंद्र कुमार. We can now witness the army band led by దీక్షాలతో అసిస్టెంట్ కమాండెంట్ విశ్వకాంత నాయకత్వంలో ముందుకు సాగుతున్న కోస్ట్ గార్డ్ యోధులు యువ నావికులు సగర్వంగా ముందుకొస్తున్నారు. ఈ స్వయంచాలక వ్యవస్థ మన దేశ యువతను అభివృద్ధి దీక్షం దేశభక్తులుగా తీర్చిదిద్దుతోంది. ఇండోనేషియా
కావాలనే చేస్తున్నాడు ఎవరు.